సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ సిబ్బంది సేకరించిన తడి పొడి చెత్త నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పట్టణంలోని ఎల్లమ్మ చెరువు మొత్తడి వద్ద పట్టణంలో సేకరించిన చెత్తను డంప్ చేయడం విమర్శలకు తావిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు ఆదేశాల మేరకు డాక్టర్ సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీటీసీ గజల రాజు తెలిపారు. ఈ దోమల ద్వారా మన ఇళ్ళల నీళ్లు ఎక్కువ రోజులు స్టోరేజ్ అయ్యి దోమలు తయారై మరి డెంగ్యూ వైరల్ ఫీవర్ లాంటి జ్వరాలతోటి బాధపడుతున్నాం కాబట్టి దయచేసి ప్రజలు కూడా ఇప్పుడు ఏఎన్ఎం వాళ్ళు గాని ఆశా వర్కర్లు గాని వాళ్ళు డ్యూటీ నిర్వహిస్తున్న కొంచెం వాళ్ళకు కూడా సహకరించి మనకి ఇప్పుడు ఫీవర్ ఉన్నది మనం చెప్తే తప్ప వాళ్ళకు తెలియదు ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ సేవలు వాళ్ళు అందిస్తా ఉన్నారు అటువంటి సందర్భంలో మన పరిసరాలను మనం శుభ్రం చేసుకొని మరి డాక్టర్ల సూచనల మేరకు ప్రైవేట్ హాస్పిటల్లపై మనం మొగ్గు చూపుతా ఉంటాం మరి మన దగ్గర కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ కూడా బానే ఉన్నది కాబట్టి అక్కడికి వెళ్ళి మనకి ఏ సమస్య ఉన్నా బ్లడ్ టెస్ట్లు గాని ఇంకే ఎటువంటి టెస్ట్లు ఉన్నా చేయించుకొని మరి మన హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లను ముందుకు నడిపించే విధంగా ప్రజలే ముందుకు రావాలని కోరుకుంటూ మరి ఈ కరోనా సమయంలో ఎంతో వాళ్ళు ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంలు కానీ డాక్టర్ సంజీవ్ రెడ్డి సార్ కానీ మరి కరోనా సమయంలో వాళ్ళు నిజంగా వాళ్ళు చాలా సేవలు అందించడం జరిగింది ఇదంతా ప్రజలు ముస్తాబాద్ ప్రజలు కూడా హర్షణీయంగా కొన్నిసార్లు చెప్పుకుంటారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అంగన్వాడీ సూపర్వైజర్ అరవింద ఆధ్వర్యంలో మండల అంగన్వాడీ టీచర్ల సమావేశం నిర్వహించారు మన ప్రాబ్లం కాదు అది మనం చెప్పడం అయితే మన బాధ్యత
సభ్యుని ఫోన్ నెంబర్ అక్కడ కల్పించమంటారు వాళ్ళు కల్పించమన్నప్పుడు మీరు సభ్యులు చేశారని అవి చెప్పుకునేదా మీ సంటర్ నుంచి వాళ్ళ ఇళ్ళకి ఫుడ్ పోవాలి అర్థమైందా పునః ప్రారంభం అవుతున్నాయి 1వ తారీఖు నుంచి స్కూల్స్ అన్ని ఓపెన్ అయిన తర్వాత పిల్లలందరూ స్కూల్స్ కు వచ్చిన తర్వాత వారికి అందవలసిన పౌష్టిక ఆహారం బాలామృతం ఎగ్స్ పౌష్టిక ఆహారం అంగన్వాడీ స్కూల్లో అందించడం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు కూడా పౌష్టిక ఆహారమైన ఆరోగ్య లక్ష్మి కూడా భోజనం ద్వారా అందించడం జరుగుతుంది అంగన్వాడీ స్కూల్ ద్వారా సేవలు ఎన్డిటి ప్రోగ్రామ్ కార్యక్రమం కూడా జరుగుతున్నాయి ఈ పిల్లలకు ఎన్డిటి ప్రోగ్రామ్ లో టాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా పిల్లలందరూ వేసుకోవాలి సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని గ్యాస్ గోడౌన్ను తరలించాలంటూ 12 రోజులుగా దీక్ష చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ నూనె నాగనాని వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేపట్టాడు. అన్నిటిని పక్కన పెట్టి అతని ఇష్టానుసారంగా ఇయాల చిల్లర దోపిడితోటి అదే డబ్బుతోటి అధికార యంత్రాంగాన్ని కొన్నాడు. మిగతా కొంతమంది స్వార్థపూరితమైన వాళ్ళందరినీ ఆ డబ్బు ఎర్రలో వేసుకున్నాడు. నా దీక్షకు న్యాయం జరగలేని పరిస్థితిలో ఉంది కాబట్టి నిన్ననే ప్రకటించుకున్న ఈ రోజు నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తా అని ఈ ఆమరణ నిరాహారదీక్ష నేను కింద కూర్చుంటే ఇదే పోలీస్ యంత్రాంగము పెద్ద మనుషులో ఏదో ఒక కలబులి మాటలతోటి నన్ను లేపుతారనే ఉద్దేశంతో ఈడ నేను ఏర్పరచుకున్నా. ఇది రావాలి. నేను తీసుకుంటున్న బిల్లులు ఇక నుంచి ఇస్తా అని చెప్పాలి. కంప్యూటర్ ఆపరేటర్ని ఏర్పాటు చేసి సామాన్య ప్రజానికని కూడా అందుబాటులో ఉండే విధంగా టైమింగ్స్ ఏర్పాటు చేయాలి. నిర్మల్ జిల్లా బైన్సా మండలం ఖాద్గాం గ్రామంలోని హరిహర పావన్ధామ్ మందిరంలో విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల స్థాయి సమావేశంలో జిల్లా డీసీసీ అధ్యక్షుడు పవర్ రామారావు పటేల్ పాల్గొన్నారు. దాదాపు 2500 నుంచి 3000 కుటుంబాలు ఉన్నాయి. 56 విలేజెస్ ఉంది. అందుకెళ్ళి
ఓన్లీ 120 కుటుంబాలకే ఇచ్చింది. ఇంకా ఎన్ని కుటుంబాలకి ఇవ్వాలా? ఇంకా దాదాపు 2300 కుటుంబాలకు ఇవ్వాలా. సరే, 300 కుటుంబాలు ధనవంతులు ఉంటే 2000 కుటుంబాలకు ఇంకా దళిత బంధు దళిత బస్తీ ఇవ్వాలి. దళిత బస్తీ ఇవ్వాలి. 576 హైవీ డిమాండ్ చేస్తున్నాము. దళిత బంధు కూడా ఇవ్వాలి, దళిత బస్తీ కూడా ఇవ్వాలని మా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. చేయకుంటే మేము ఊకోము. ఖచ్చితంగా ప్రతి ఒక్క మండలాల్లో కానీ నియోజకవర్గంలో కానీ మన తహసీల్ ఆఫీస్ ముంగట సత్యాగ్రహంతో కానీ తయారున్నామని ఈ మన టిఆర్ఎస్ ప్రభుత్వంకు హెచ్చరిస్తున్నాను. అదే దీన్ని మనం ఇక్కడనే మర్చిపోకుండా దయచేసి ప్రతి కార్యకర్త ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ బీఎస్సీ కార్యకర్తలే కాబట్టి మన మన గ్రామాలల్లో ముఖ్యంగా మన ఇంత భార్యతోని మన తల్లిదండ్రులతోని మన పిల్లలతోని చర్చించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం చెప్పకుంటే మనం ఇక్కడనే మర్చిపోతే ఇది ముంగడి పోదు. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, రామారావు పటేల్ గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ పదవుల అధికారంలోకి రావాలా, ఎమ్మెల్యే గెలవాలా, మన భక్తులు మంచి కావాలంటే మనము ప్రతి ఒక్క కార్యకర్త ఈ 22 ప్రతి గ్రామంలో ప్రతి వాడకట్ల ప్రతి దుకాణంలో కుక్కండి చెప్తే తప్పితే మనం మర్చిపోతే తప్పితే మనం అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. దయచేసి అందరూ, ఎందుకంటే ఈ కేసీఆర్ గురించి ఇప్పటిదాకా చెప్పిండ్రు, కేసీఆర్ ఇవాళ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు అయిండ్రు. దానికి కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయ్యేవారా? మరి ఇప్పుడున్నటువంటి మంత్రులు కూడా మంత్రులు అయ్యేవారా? దీన్ని మంచిగా ఆలోచించాలి. మరి మనం కూడా సవాల్కు జవాబుగా చెప్పాల్సిన బాధ్యత గ్రామాలలో మరి వార్డు స్థాయి నుంచి కూడా ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది. ఒక సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ సమావేశం రసాభాసగా సాగింది. ఎంపీపీ మానస అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల్లోని సమస్యలపై అధికారులు నిలదీశారు. ఇప్పుడు నాగారావు చెప్తే కదా భూమి ల్యాండ్ అక్విజ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ చేశాను. అందులో అందరికి సర్టిఫికేట్ ఇచ్చారు, కొందరికి సర్టిఫికేట్ ఇచ్చారు, కొందరికి ఓపెన్ ల్యాండ్ ఉన్నది. సర్టిఫికేట్ ప్రకారం ఓపెన్ ల్యాండ్ ఉన్నది. ఇల్లు దగ్గర కన్స్ట్రక్షన్ చేస్తే నేనే స్పాట్ పోయినాను, వాళ్ళ ముందే ఇచ్చాను స్పాట్. ఒకటవ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల పాఠశాలలను గడా అధికారులు పర్యవేక్షించారు. ఏంటంటే దీపాలు చూస్తారా?